షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో మారాబైన రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ యువత మేలుకో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించిన వాటిని అభివృద్ధి చేయడంలో మాత్రం అరసత్వం వహించారని, రాష్ట్ర బడ్జెట్లో కోట్లలో లెక్కలు చూపించి యూనివర్సిటీలకు మాత్రం పైసా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తానని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన సీట్ ఇప్పటి వరకు ఒక్క నిందితుని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన అన్నాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనన్న గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతం. పొంగులేటి శ్రీనన్న మరి రాజకీయంగా ఏ పార్టీలో లేరు. ఈరోజు యావత్ తెలంగాణ యువత వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా యూత్ కేంద్ర టీమ్కి, నా సైనికులు, నా శ్రేయోభిలాసులు, నా మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.